హాయ్ రే, ఏం చేస్తున్నారా? నైట్ అని ఏం కూడా చూసాను, మామూలుగా లేదురా నాయన, వెంకటేశేంద్ర నాయన లేదో. అస్సలు మైండ్ పోయింది అనుకో, ఆ సినిమా చూసినంత సేపు పది ఎపిసోడ్ నాన్ స్టాప్ అదే పది ఎపిసోడ్ లో నాన్ స్టాప్ గా చూసిన అబ్బా, నెక్స్ట్ లెవెల్ అంతే. ఫస్ట్ ఏంటో తెలుసా, నేను రానా నాయుడు మామూలుగా ఎక్కడ చూసాను, నేను పెద్దగా ఫోకస్ చేయలేదు. అలాంటి ఏం చేస్తాం మా డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా చూడు చూడు ఇంకా మారాలి మారాలి అని చెప్పేసి, ఏముంటుంది ఇంకా మారదామని చెప్పేసి స్టార్టింగ్ సరే అంటే మరీ ఇంత వైలెంట్ గా ఉండదని చెప్పేసి నాన్న పక్కనే ఉన్నాడు, నేను అట్లా చూస్తూ ఉన్నా అన్నమాట. ఒక్కసారిగా కొద్దిగా ముందుకెళ్ళంగానే మైండ్ దిమ్మ తిరిగిపోయింది నాకు. అది చూసిన తర్వాత అంటే మొత్తం సినిమా చూసిన తర్వాత ఓవరాల్ గా సరే ఓవరాల్ గా అయితే బాగుంది, మరి అంత ఏం కాదు. ఎందుకంటే బాగా హైలైట్ నువ్వా, ఎంత ఏజ్ ఇది? చిన్నపిల్లాడు చేసినా చూడొచ్చులే కానీ నీకు లగదా, నీకు లగదా లేచి ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చులే గాని లేవాలని చూడకూడదు. లేదురా ఆయన, నిన్న ఒకడు అక్కడ కేఫ్ దగ్గర చాలా ఇట్లా చూస్తున్నాడు, దగ్గరకు పోతే రానా నాయుడు. నేను నైట్ అక్కడ వెళ్ళాను కర్రీస్ దగ్గరికి, అక్కడ రానా నాయుడు, ఎక్కడ చూసినా రానా నాయుడు రానా నాయుడు. ఖచ్చితంగా ఏది పెట్టుకుంటున్నారు ఇయర్ ఫోన్స్? సగమంది అయితే ఒకటి కాగా ఇంతకు ముందు వేరేలా ఉండింది. గల్లీ రౌడీస్ అది చేసేటప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అమ్మ ఏం చేస్తున్నారా మీరు, భూత వెంకటేష్ బాబాయ్ తగులుకున్నాడు, మైండ్ తాలంచుకు, నువ్వు మీజాపూర్ లో ఇప్పటి వరకు నేను చూసాను. నెక్స్ట్ అది దాని మించి మనం మారలేకపోతున్నాం, దాన్ని మించిపోయింది. అది కాదు బ్రో, అది కాదు, తెలుగులో ఒక లెవెల్ లో ఉంది ఇప్పుడు. మీజాపూర్ లో నీకు ఎవరు తెలుసురా? ఎవరు తెలియదు, ఎవరు తెలుసు కానీ మొన్న తెలుసు, ఎప్పుడు తీసిన తర్వాత తెలుసు. కానీ వెంకటేష్ అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఒక ప్రేమించుకున్నాంరా కలుసున్నాంరా అదే అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కూడా చాలా ఆలోచించాను మాట్లాడుతున్నాం. నేను అదే అంటున్నాను, నేను ఇప్పటి వరకు ఒకటి చెప్తున్నాను, మాట్లాడదాం అంటే కొద్దిగా నాకు ఎక్కడో ఉండేది అన్నమాట. అందరూ మాట్లాడుతున్నా కానీ నాకు ఒక పదం మాట్లాడదాం అంటే చాలా కష్టంగా ఉండేది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత అందులో తెలుగు వాళ్ళు ఉండేసరికి రానా వెంకటేష్ గారు రానా వెంకటేష్ బాబే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మొత్తం చూసిన తర్వాత హైలైట్ షార్ట్ అయితే మా జీవితం వాడు ఏమంటాడు తెలుసా, అది సెన్సార్ ఇంకెందుకు వెంకటేష్ బాబే డైరెక్ట్. ఒక షార్ట్ లో సిబిఐ ఆఫీసర్ వస్తాడు, సిబిఐ ఆఫీసర్ వచ్చి ఆ రానా అని వాడమ్మ దెంగైన వాడిని చంపేస్తాను అంటాడు. వాడు గందుతో పేల్చిపారు దెంగి, వాడమ్మని దెంగితే నేనే దెంగాలి. ఎందుకంటే వాడు వాళ్ళ బాధ నిజమే కదా, వెంకటేశ్వర వాళ్ళు ఎందుకు దెంగతారు చెప్పు. కరెక్టే, అంత వేడున్నా. సో అయితే అలా జరిగింది. బట్ ఇప్పుడు నాకు కూడా కొద్దిగా అనిపించింది అనమాట, కొద్దిగా ఓకే పర్లేదు మాట్లాడడానికి నాకు ఒకటి ఒక ఛాన్స్ దొరికింది అనమాట. ఇప్పటి వరకు ఏం లేవు కదా తెలుగులో. చూడలా నైట్ కి చూడు, నెక్స్ట్ లెవెల్ అంటే నాకు తెలిసి బుల్లితమ్ముడితో పని పడవచ్చు కొద్దిగా చూసి చూస్తే పడుతుందేమోడ్ దగ్గర 10 సార్లు చూశాడు, వెనక్కి వెళ్ళాడు.
డ్రెస్ లేకుండా చేసాడు అది ఆల్మోస్ట్ అక్కడ దాకా లేదు కానీ ఆల్మోస్ట్ అక్కడ దాకా తీసుకెళ్ళాడు అన్నమాట. మరి ముసలాడు ఉంటాడు దాంట్లో మహానుభావుడు, అందరు కలిసి పిల్లలు ఫ్యామిలీ సినిమా అది, అందుకే అడుగుతున్నా చూడచ్చు అందరు చూడొచ్చులే గాని అందరూ సెపరేట్ గా ఆడియో వినకూడదు, జస్ట్ వీడియో అయితే చూడొచ్చు, ఆడియో విన్నారంటే అయిపోయావు. అందరికీ తెలిసిందే ఇప్పుడు, ఎవరు అందరూ తెలియనట్టుంటారు, అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే మరి అందరితో కలిపి చూస్తేనే బాగోదు అనమాట, అందరూ తెలియని విషయాలు ఏం కాదు. ట్రైలర్ తో ఆపేస్తున్నా చూస్తున్నా చెప్పింది దాన్ని బట్టి చూద్దామని చూడొచ్చు. ఇప్పుడు దాకా ఇది చెప్పిన ఆల్మోస్ట్ గుర్తుపాలేనా దేనికి ఇంతలా మేము చూసి ఒక ఎంకరేజ్ చేస్తున్నాం చూడాలని ఎంకరేజ్ చేస్తున్నాం. అది చూడు చూడు అది ఏంటి చూస్తే కావాలి బ్రో, వెంకటేష్ గారి క్యారెక్టర్ రాణా గారి క్యారెక్టర్ ఏందని ఏందని కావాలి ఎక్స్ప్లెయిన్ చేయలేదు చూడాలి అది చెప్తే ఉన్న దాంతో ఆలోచించాలి చూడు నువ్వు చూడు మొత్తం ఫస్ట్ నుంచి ఒకటో ఎపిసోడ్ నుంచి 10 ఎపిసోడ్ చూసి అందాజ్ చెప్పు. ఇప్పటి వరకు నీకేదో ఓసిడి అన్నావు కదా అది కూడా అది కూడా ఓసిడి కాస్త జోబులో చేయి ఓసిడి అంటే ఏంట్రా అసలు ఉన్నాయన్ని అన్ని అక్కడికే పోతాయి. బాడీ ఓసిడి అంటే బాడీ పరంగా పరంగా నీట్ గా ఉండాలి అది కదా ఓసిడి, మైండ్ కాదు కదా వెంకటేష్ బాబు మనందరం అయితే వెంకటేష్ బాబు నీట్ గా లేడా అంటే వెంకటేష్ గారు రానా నీట్ గా వాళ్ళ వాళ్ళకి సీనియర్ అడుగుతున్నా నువ్వే చెప్పావు కదా మైండ్ హైలైట్ ఫస్ట్ మనం ఏమనుకుంటాము అయినా ఎవరిలా ఫస్ట్ మనం ఏమనుకుంటాము అమ్మాయి అనుకుంటాం ఎవరు లీలాని లీలా గమ్మ ఉండరు ఆయన లారా గేప్ ఏం మిస్టేక్ అయ్యా ఏమైందాడా సరే ఏమైందాడా లారా గే అయింది లాస్ట్ కి మార్చి అయ్యా బాబోయ్ ఇప్పుడు మేము బూతులు మాట్లాడాము 10 సార్లు చూసారా ఇప్పుడు మేము బూతులు మాట్లాడాము బూతులు మాట్లాడాం మాట్లాడతాం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే పోయి రానా నాయుడు చూసి తర్వాత నన్ను ఏమైనా అనండి అని అది ఎవరైనా అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఇప్పటి నుంచి నేను గాయస్ యాక్చువల్గా ఏంటంటే అందరూ రానా నాయుడు చూసి మాట్లాడి ఇప్పుడు మేము వీడియో చేసాము బట్ ఇది బూతులు మాట్లాడాము కొన్ని బట్ మా కవల్ని వెంకటేష్ బాబు ఇన్స్పిరేషన్ అంతే మీరు కూడా సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంత చాలా బాగుంది సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కాకపోతే కొద్దిగా చూసుకొని చూస్తే బాగుంటుంది వెబ్ సిరీస్ ఏంటంటే జై వెంకటేష్ బాబు జై రానా బాబు జై రానా నాయుడు 18+ అంటే చూడండి బాగుంటది ఉన్నాయి నీకెంతరా ఏజ్ 25 18 కంటే తక్కువ ఊరికే పెరిగాడు అంటే ఇలాగా ఉండాలి 18+ అంటే ఉండాలి చూపిస్తా అవును ఆర్టిస్ట్ బ్రో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు జుట్టు కట్ చేసుకుంటావు 18+ అనే ఆధార్ కార్డు ఆధార్ కార్డు నేను కూడా మార్పిస్తా పాన్ కార్డు అదిగా బొక్క చెప్పు నెక్స్ట్ ఎపిసోడ్ లో 18+ అని ప్రూవ్ చేసుకోవాలి రానా నాయుడు అయితే అందరూ చూడండి నారా నాయుడు 18+ ప్రతి ఒక్కరు చూడొచ్చు ఏ ఇబ్బంది లేదు ఈ వీడియోలో మాట్లాడలేదు మరి మణికొండ మొత్తం పెట్టుకున్నాడు కానీ నేను పెట్టుకోలేదు బట్ ఈ గట్టిగా మాట్లాడుతున్నాను నేను గట్టిగా మాట్లాడాలి ఇది గాయసారు మొత్తం కూడా ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe to